అవనండి గురుగారు అయిన తర్వాత తీసుకోండి. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మరియు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు మా ఆరాధ్య దేవుడు మా గురువర్యులు అయినటువంటి నాదల మనోహర్ గారు నా మీద ఎంతో గురుతర బాధ్యతను పెట్టి ఈ సివిల్ సప్లైస్ చైర్మన్గా నన్ను చేయటం చాలా ఆనందకరమైన విషయం. వారికి ఎప్పుడూ నేను అన్నదా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మరియు మనోహర్ గారు మా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాల్లో వారు అడుగుజాడల్లో నేను నడుస్తూ ఖచ్చితంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యొక్క ఆశయ సిద్ధాంతాలను ముందుకు నడిపిస్తూ రైతుకు అండగా నిలబడుతూ రాబోయే సీజన్ ప్రొక్యూర్మెంట్ సీజను ఈ ప్రొక్యూర్మెంట్ సీజన్లో మంచి రైతుకి మంచి గిట్టుబాటు ధర వచ్చేలా ప్రణాళికను ఆల్రెడీ మా మంత్రివర్యులు ఇప్పుడు చెప్పారు, ఒక రూపకల్పన చేశారని. మేము మా టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరం కలిసి ఖచ్చితంగా ఈ ప్రొక్యూర్మెంట్ సీజన్లో రైతుకి మంచి గిట్టుబాటు ధర వచ్చేలా చేసి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఈ ఖరీఫ్ సీజన్లో బ్రహ్మాండమైన ఒక దృక్పథంతో చేశారు. రైతు ఆదుకున్నారు, ఎందుకంటే రైతు నేను ఒక రైతునే, రైతు కుటుంబంలోంచి వచ్చిన వాడిని. రైతు ఎప్పుడూ నష్టపోవటమే, మొన్న తుఫానులు వచ్చి మొత్తం మునిగిపోవడం జరిగింది. అదే ఇప్పుడు సరిగ్గా పంట కోతకు వచ్చే టైంలో మళ్ళీ 10 రోజుల్లో తుఫాను అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ముందుండి రైతుకు అండగా ఉండి వారి ఒకవేళ భగవంతుడు తెలియజేస్తే దాటేస్తాం. ఏదన్నా అనుకోని ఇది జరిగినట్టయితే రైతు యొక్క ధాన్యాన్ని ఎంత తేమ శాతం ఉన్నా మిల్లర్స్కి కూడా ఇబ్బంది లేకుండా కురిపించి ఖచ్చితంగా రైతుకి గిట్టుబాటు ధర ఇచ్చి మేము చేస్తున్నాం. ఇంకోటి కూడా మీకు చెప్తున్నాను, మేము కౌలు రైతులను ఆదుకోబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు చాలా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కౌలు రైతుకు కూడా ఆదుకొని కౌలు రైతులకు కూడా నష్టపోకుండా వారికి ఇచ్చేటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ని, ఖచ్చితంగా క్రాప్ ఇన్సూరెన్స్ని కౌలు రైతుకి ఇచ్చే విధంగా మేము రూపకల్పన చేయబోతున్నాం. రాబో రోజుల్లో ఖచ్చితంగా మేము ఈ రోజున చెప్తున్నాను, నేను ఈ పదవి బాధ్యతలు తీసుకొని మేము రైతుకి అండగా ఉంటాము. ప్రతి ఒక్కరికి కూడా మంచి నాణ్యమైన సరుకులను అందిస్తాం. అదే కూడా రేషన్ షాపుల్లో కూడా రేషన్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఇచ్చే ఒక ప్రణాళికను సార్ చెప్పారు. ఇప్పుడు అది త్వరలో రాబోతుంది. అది కూడా మేము ముందుకు తీసుకెళ్ళి అందరికీ కూడా 1 to 15 వెళ్ళే విధంగా ఒక ప్లానింగ్ ఇంకా రాలేదు. అది బయటకు వచ్చినప్పుడు వెంటనే మేము మా వార్డుల్లో ఉండేటువంటి నాయకులతో మేము మమేక్యమై అందరికీ కూడా రేషన్ అందే విధంగా కందిపప్పు, పామాయిల్, బియ్యం 3 కూడా అందరికీ అందే విధంగా మేము ప్రణాళిక తీసుకుంటాం. సార్ రేషన్ దుకాణాలు రన్నింగ్ చేస్తారా మధ్యలో? రేషన్ దుకాణాలు రన్నింగ్ వెహికల్స్ వెహికల్స్ అండి రేషన్ వెహికల్స్ గురించి కొంచెం చేయబోతున్నాం. అంటే సరిపోవటం లేదు యాక్చువల్గా, ఎందుకంటే వాళ్ళు ఏదో ఫిక్స్డ్ టైంలో వచ్చి వెళ్ళిపోతున్నారు, అందటం లేదు. ఎందుకంటే చాలామంది వాళ్ళ వాళ్ళ వృత్తులకు వెళ్ళిపోవాలి. దాని గురించి కూడా ఒక స్కీమ్ తయారు చేస్తారు ఇప్పుడు మా మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ఆ స్కీమ్ బట్టి మేము ప్రణాళిక చేస్తాం. ఇప్పుడు తీసేస్తాం ఉంచుతాం అన్నది నిర్ణయం, ఇంకా మేమేమీ తీసుకోలేదు. దానికి ఒక జస్ట్ ఒక మోడిఫికేషన్ తీసుకొద్దామని ప్లాన్ చేస్తాం. 100 రోజుల పాలన మీద ప్రభుత్వం మీద ప్రజల్లో ఏ రకమైన ఇది ఉందని మీ దృష్టికి ఎలా వచ్చింది సార్ జనసేన? 100 రోజుల పాలన చాలా బ్రహ్మాండంగా జరిగిందండి. మొన్న ఇటీవల జరిగినటువంటి తుఫాన్లో మన గవర్నమెంట్ ప్రభుత్వం వారు సివిల్ సప్లైస్ భాగస్వామ్యంతో ఆదుకున్నదే మీకు ఒక నిదర్శనం. 100 రోజుల పాలనలో ఎంత బ్రహ్మాండంగా తుఫాను వచ్చిన వెంటనే నీరులో కూడా దిగి ముఖ్యమంత్రి గారు, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, మినిస్టర్లు అందరూ, మా మనోహర్ గారు అందరూ కూడా బోట్లు వేసుకొని నీటిలో వెళ్ళి రైతులను ఆదుకొని అందరికీ కూడా నష్టపరిహారం చెల్లించడం జరిగింది. ఈ 100 రోజుల పాలనకు ఈ ఒక్క నిదర్శనే బ్రహ్మాండంగా వెళ్తుందని ఒక
ఇది ముందంగా ఇంకా ఎటువంటి కార్యక్రమాలు మేము కొత్త కొత్త కార్యక్రమాలతో ముందుకు వెళ్ళబోతున్నాం. థ్యాంక్ యూ.